హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నాతో పాటు వర్క్ చేసే ఫిలిప్పీన్ ఉంది కదా, తను నా కోసం కాఫీ పెట్టమని అడిగింది. సో తన కోసం ఒక ప్రయోగం చేయవద్దండ, చూడండి, ఇది జస్ట్ ఫన్ ఫర్ అంతే. ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళానండి, వెళ్తేనే కనిపించాయి. సో ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నా. అది వచ్చేసేసి బిస్కెట్ లాగా ఉంటుంది, బాగోదు, అది కూడా అలాగే ఉంటుంది. సో అందుకని ఆ బ్లాక్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మిషన్లో పెట్టి తయారు చేద్దాము. మామూలుగా ఇది లాటే అనేసి చెప్పాను కదా ఇంతకుముందు, అట్లా ఈ మిషన్లో పెట్టి తయారు చేద్దాము అని అనేసి ఫిక్స్ అయ్యాను. ఈ మిషన్లో వచ్చి అక్కడ వాటర్ పెడతారు, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారనమాట ఎంతవరకు ఎన్ని నీళ్ళు కావాలా ఏమి అనేసి. అక్కడ పైన ఒకటి స్క్రోల్ చేసుకుంటుంది మనకి ఎంత కాఫీ పెట్టాలా, ఎన్ని వాటర్ పడాలా అని అనేసి. ఇది వచ్చేసి అరబీ వల్ల అవుతారండి, మనకు అసలు నచ్చదు ఇది. వాళ్ళు అయితే చక్కెర వేసుకోరు, ఏమి వేసుకోరు. బట్ నాకైతే ఇలాంటివి ఇండియాలో ఉన్నప్పుడు అసలు తెలియదు. బట్ ఇక్కడికి వచ్చిందాక కూడా ఎవరు ఇలాగ చేయాలని ట్రీట్ చేయలేదు, కానీ నాకు నా అంతకు నేనే నేర్చుకున్నాను ఇవన్నీ. సో ఏదో నాకు తెలిసి తెలియక అలా చేస్తున్నాను. అలాగ కాఫీ అది డబ్బాలాగా ఉంటుంది కదా, దాన్ని నెట్టేసి లోపల పెట్టేసి పైన ఆ పక్కది ఉంది కదా ఒకటి వైట్ కలర్లో, దాన్ని ఇట్లా తిప్పేస్తే కాఫీ కిందకి వస్తుందండి. ఏంటో ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి చూసానంటే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటో కాఫీ పొడి వేసి అల్లము యాలకలు ఇవన్నీ వేసి ఎంత చక్కటి పెట్టుకుని తాగితే తలనొప్పి ఉండేది కూడా వెళ్ళిపోయేది. అలాంటిది ఇక్కడికి వచ్చి ఈ కాఫీలు ఏమంటారు కూడా తెలియదు నాకు. ఇట్లాంటివన్నీ దాగినా ఉండి అసలు నచ్చను కూడా నచ్చదు నాకైతే. ఇంకా దానికోసమని ఏదో ఒక ప్రయోగం చేద్దామని అనిపించి ప్రయోగం చేస్తూ వీడియో తీస్తున్నాను. చూడండి, అది చిన్నగా కాఫీ తాగదండి బాబు, ఎందుకంటే పాపం చిన్నపిల్లాడి దగ్గర ఉంటుంది కదా, 24 గంటలు హెడ్ ఏక్గా ఉంటుంది తనకి. సో రోజుకి 5-6 సార్లు తక్కువ తాగదు. ఆ కాఫీ కప్లో పడుతున్నప్పుడు ఆ స్మెల్ ఉంటుందండి, సూపర్ అనిపిస్తుంది అసలు. ఆ నెస్కెఫే స్మెల్ వస్తుంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది స్మెల్ అది. అట్లా ఏదో నాకు తెలిసినంత మటుకు ప్రిపేర్ చేస్తున్నాను. నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామందికి ఇట్లాంటి అన్ని చూసినప్పుడు కొంచెం థ్రిల్లింగ్గా ప్రయోగం చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. నాతో పాటు ఉండే అక్క చూడండి ఏమంటుందో, నీ ప్రయోగం దాని మీద చేస్తాను నువ్వు అని అనేసి చెప్తుంది. ఇంకా దాంట్లో కొద్దిగా షుగర్ వేసి మళ్ళీ కొంచెము మామూలుగా పాలు ఉంటాయి ఇక్కడ డబ్బాలలో, ఆ డబ్బా పాలు కొన్ని వేస్తాను. యాక్చువల్ అయితే అరబీ వాళ్ళు పాలు వేసుకోరు ఏమో, షుగర్ వేసుకోరు ఏమీ లేవు, ఓన్లీ ఆ డబ్బా దాంట్లో పెట్టడము ఆ కాఫీ పడింది తాగుతా అంటారు అంతే. బట్ అది టేస్ట్ బాగోదని అనేసి ఇలా చేసి పెడుతున్నాను దానికి. మళ్ళీ ఇంకోటి పెట్టి ఆన్ చేసి, తను ఎక్కువ కాఫీ తాగుతుంది కాబట్టి చాలా చేస్తున్నాను. ఆ కప్పు చూసారా ఎంత ఉందో, సుమారుగా 1/4 లీటర్ పట్టిపోతుంది. ఎట్టకేలకు కాఫీ ప్రిపేర్ చేసేసానండి. ఇచ్చేకైతే లాస్ట్కి వచ్చేసి ఇలాగ వచ్చిందండి. బట్ ఆ పొగలు ఆ స్మెల్ చూసారా, వైబ్ చాలా బాగుంది అసలు. అదేంటో కానీ అన్నీ యూట్యూబ్లో చూసి చేయడమే. అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్కి మటుకు చాలా బాగా వచ్చేస్తుంది, ఎప్పుడు అంతే అండి. నా వంటకాలన్నీ యూట్యూబ్లో చూసి చేస్తాను, బట్ లాస్ట్కి అయితే బాగా వచ్చేస్తుంది. Ate, how is my coffee? Hello. Really? Really? చూసారా తను బాగుందంటుంది. ఇలా ఉంటుందండి నా ప్రయోగాలన్నీ.